हाई फ्रेंड्स वेलकम टू शांति फूड रेसीपी नीन चेप्पबोतुन्न रेसीपी वच्चेसि वेज मंचूरियन वेज मंचूरियन अयिते सूप कंसिस्टेंसी एक्कुव उंडे विधंगा टेस्टीगा सिंपल गा प्रिपेर चेसुकोवच्चु सो लेट चेयकुंडा तेलुसुकुंदामा गिन्नेनि तीसुकोनि दानिलो मुंदुगा तरिगि पेट्टिन क्याबेज नि वेसुकोनि दांट्लो पाव कप क्यारेट तुरुमुनु कूडा वेसुकोनेसि रुचिकि सरिपडे साल्ट् कारं మిరియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ మైదా పిండి కార్న్ ఫ్లోర్ ఇవన్నీ వేసుకునేసి అంతటిని కలుపుకోవాలి. ఇక దీనిలో అయితే వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకుండా ఈ క్యారెట్ నుంచి అది వచ్చే వాటర్ తోటి స్క్వీజ్ చేసుకుంటూ మొత్తం అంతటిని కలుపుకునేసి మనకు కావాల్సిన సైజులో మంచూరియన్ బాల్స్ని ప్రిపేర్ చేసుకునేసి స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇక వీటిని వేయించినప్పుడైతే ఫ్లేమ్ని మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకునేసి బాగా వేగిన తర్వాత వీటిని తీసి ఒక టిష్యూ పేపర్లో పెట్టుకునేసి స్టవ్ పైన ఫ్రెష్ పాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకునేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. ఇక వెల్లుల్లి ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకునేసి వాటిని కూడా వేసుకోవాలి. ఇక తర్వాత క్యాప్సికంని వేసుకుని ఒక 2 సెకండ్స్ అవి కుక్ అయిన తర్వాత దానిలో మిరియాల పొడి వేసుకుని salt ని కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత సాసెస్ ని యాడ్ చేసుకోవాలి. సోయా సాస్, రెడ్ chili పేస్ట్, టొమాటో సాస్, ఇక వెనిగర్. ఈ సాసెస్ అన్ని వేసిన తర్వాత ఫ్లేమ్ని అయితే హైలో పెట్టుకునేసి కొద్దిగా షుగర్ని కూడా యాడ్ చేసుకుని వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ మనకి సూప్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉండాలి కాబట్టి వాటర్ని ఒక 3 కప్పులు వేస్తున్నాను. ఈ వాటర్ మరుగుతూ ఉంటుంది కదా, హై ఫ్లేమ్లో పెడితే అప్పుడు కొద్దిగా salt-ని వేసుకుని వాటర్ మరిగే లోపల స్టార్చ్ ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకునేసి దానిలో ఒక 4-5 స్పూన్స్ దాకా వాటర్ వేసుకునేసి ఈ కన్సిస్టెన్సీకి రెడీ చేసి పెట్టుకోవాలి. రెడీ చేసుకున్న స్టార్చ్ ని ఈ మరుగుతున్న నీళ్ళల్లో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఫ్లేమ్ ని అయితే మీడియం లో పెట్టుకునేసి ఇక కొద్దిసేపటికి ఈ విధంగా ట్రాన్స్పరెన్సీ వస్తుంది కదా, అప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ ని వేసుకోవాలి. ఇక మంచూరియన్ బాల్స్ వేసిన తర్వాత ఫ్లేమ్ ని అయితే మీడియం లో పెట్టుకునేసి కొద్దిసేపు ఈ సూప్ లో బాల్స్ ని కుక్ చేసుకోవాలి. ఇక ఫైనల్ గా స్టవ్ ఆఫ్ చేసే ముందు స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకునేసి ఒక 2 సెకండ్స్ పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేస్తే వెజ్ మంచూరియన్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి వెజ్ మంచూరియన్ తయారు చేసే విధానం, మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంది, రుచి కూడా చాలా బాగుంటుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇప్పటివరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.